సరి మామగరే స సంగప స సరి మామగరే స సంగప స రేమదాని రప స సని రప మరమరే యమహానగరి కలకత్తా పురి నమహో గిలి హౌరావారధి యమహానగరి కలకత్తా పురి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి. ఓకే, నా ప్రదర్శన నచ్చితే అందరూ చప్పట్లు కొట్టనమా? ఇవాళ పండగ చేసుకోలో తంతులు తెగాల్సిందే, ఆడేద్దామా? పండగ చేసుకోక మీ అందరికి స్ప్రింగ్ స్వాగతం. మచిలీపట్నం ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీ అందరి కోసం ఒక అద్భుతమైన కవితను చెప్తాను. ఒక్కసారి కుడి చేతిని అలా పైకెత్తి పట్టుకోండి అందరూ. ఈ చెయ్యి ఊయల పట్టి కమ్మగా జోల పాడుతుంది, ఈ చెయ్యి గెరిట పట్టి కోరింది వండి పెడుతుంది, ఈ చెయ్యి చీపురు పట్టి ఇంటిని శుభ్రం చేస్తుంది, అవసరమైతే అదే చీపురుతో బుద్ధిని కూడా చెప్తుంది. ఇప్పుడు ఈ చెయ్యి హరితేజ చేతిని పట్టుకుంది, పండగ చేసుకోబోతోంది, లక్కుతో పాటు కిక్కును కూడా తన సొంతం చేసుకోబోతుంది. ఓకే, మరి ఈ రోజు మన పండగ చేసుకోలో ముందుగా ఆడేద్దాం. లెవెల్ 1 ఆడడానికి 6 కావాలి. 3+3 6 ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ లేడీస్. హాయ్, వెల్కమ్ టు అవర్ మచిలీపట్నం హరితేజ గారు. థ్యాంక్ యూ. వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ శిల్ప. శిల్ప, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. యువర్ అ హౌస్ వైఫ్. ఒక మంచి శిల్పం లాగా పోజ్ ఇవ్వండి. అబ్బా 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 అబ్బా. హరితేజ గారు, వెల్కమ్ టు మచిలీపట్నం. చాలా హ్యాపీగా ఉందండి. మా మచిలీపట్నం వచ్చి మీరు పండగ చేసుకో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థాంక్ యూ. మీ పేరు? మానస అండి. మీ నవ్వు చాలా బాగుంది. థాంక్ యూ. హాయ్. హాయ్ అండి. ఏమిటి కంఠాహారం? పేరు? నా పేరు నందిని. మిమ్మల్ని దూరం నుంచి అయినా చూసి వెళ్ళిపోదాం అనుకున్నాము, అంటే ఎక్కడైనా నుంచోని, బట్ ఇంత దగ్గర నుంచి చూస్తా అనేది అస్సలు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. నిజంగానే రాజా సినిమాలో వెంకటేష్ గారు క్లైమాక్స్ సీన్ లో నడుచుకొస్తాను కదా దూరం, అలాంటి ఫీలింగ్ వచ్చిందా ఇప్పుడు నీకు? హాయ్, ఐఎమ్ ప్రసన్న. ప్రసన్న గారు, ఏమిటిది? మా బందర్ స్పెషల్ హల్వా లడ్డు. హల్వా లడ్డు, అలాగే తేజు. ఏ బాగున్నాను నేను చాలా. చెప్పండి, ఎందుకు ఇది నాకు? బందర్ స్పెషల్ గిఫ్ట్. బందర్ స్పెషల్ గిఫ్టా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రసన్న, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్యూట్ గా ఉంది. హాయ్ మేడం. హాయ్ రవితేజ గారు. రవితేజ గారు. హాయ్. హాయ్ హరితేజ గారు, వెల్కమ్ టు మచిలీపట్నం. మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్, కానీ రీసెంట్ గా ఎంపీగా పోటీ చేశానండి. ఓ, అయ్యారా మరి ఎంపీ? లేదండి, నెక్స్ట్ టైం డెఫినెట్లీ అవ్వాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ హరితేజ. మీ పేరు? నా పేరు సుధారా అండి. మా హస్బెండ్ పేరు శ్రీ ఆనంద్. చూసారా, ఇంత మందిలో ఎవరన్నా హస్బెండ్ పేరు చెప్పారా? ఆవిడ చెప్పారు. అది పతిభక్త్ అంటే. వేర్ ఇస్ ద పతిభక్తి? మీ ఆరుగురికి ఇప్పుడు ఒక గేమ్ ఉంది. గేమ్ ఏంటో చూద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. మీరు ఇప్పుడు ఆడబోతున్న గేమ్ ఏంటంటే, నేను తెలుగు సినిమా టైటిల్స్ ఉంటాయి కదా, వాటిని ఇంగ్లీష్ లో చెప్తాను, మీరు తెలుగులోకి మార్చి చెప్పాలి. ఫర్ సపోజ్ డూ ఫెస్టివల్ అన్నాను అనుకో, పండగ చేసుకో. కానీ ఇందులో గేమ్ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ కి మీరు ఒక స్టెప్, ముందుకొచ్చి రెడీగా ఉండాలి. బాల్ ఇక్కడ ఉంటుంది. క్వశ్చన్ పూర్తయిన వెంటనే ఎవరు బాల్ తీసుకుంటారో వాళ్లే ఆన్సర్ చెప్పాలి. మీ ఇద్దరు తర్వాత మీ ఇద్దరు పోటీ పడతారు, మీ ఇద్దరు తర్వాత మీ ఇద్దరు పోటీ పడతారు. ఎవరైతే సమాధానాలు కరెక్ట్ గా ఎక్కువ చెప్తారో వాళ్లే రౌండ్ గెలుస్తారు. మీ టీమ్ తో మీరు డిస్కస్ చేసుకుని ఆన్సర్స్ చెప్పొచ్చు. పక్క వాళ్లకు మాత్రం ఏవి హెల్ప్ తీసుకోకూడదు. మీ మొదటి టైటిల్ రెడీ? ఓషన్ టుగెదర్. టీమ్ ఏ, ఓషన్ టుగెదర్. 5. సాగర సంగమం. తక్కితే తదిమి, తక్కితే తదిమి తందానా. రైట్ ఆన్సర్. మీ
నెక్స్ట్ టైటిల్ 7-10. సప్తపది. సప్తపది ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ టీమ్ ఏ రెండు చెప్పేశారు. మేడం సప్తపది లేదన్న పాటచ్చా? నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకునివి, శృంగార సంగీత చూడాలి నాట్య లీల, నెమలికి నేర్పిన నడకలివి. సూపర్. ఇప్పటిదాకా టీం బి బాలు తీసుకోలేదు, సమాధానము చెప్పలేదు. ఇలా అయితే ఓడిపోతారమ్మా. ఈసారి బాల్ తీసుకోండి. మీ నెక్స్ట్ టైటిల్ లయన్ పోజ్. 5, 4, 3, 2, 1. ఛాన్స్ వచ్చింది. సింహన్ సింహన్ సిమ్రన్ ఇది చెప్తున్నారు కరెక్ట్ గా. సింహన్ కాజల్ మధ్యలో కజ్జిక. దేవుడా, నేను ఇంకా ఎందుకు బతుకున్నాను రా బాబు. ఇద్దరికి కలిపి నేను ఒక హింట్ ఇస్తున్నాను. ఈ సినిమాలో ఒక మంచి పాట ఉంది, ఆ పాట పాడతా సినిమా కనుక్కోండి. ఆకాశంలో నెక్స్ట్ టైటిల్ కలర్ విజిల్. మేడం మీరే 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 వచ్చేసి నిలబే 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 మేడం. ఆన్సర్ కలర్ విజిల్. రంగీలా. రంగీలా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు దాకా గేమ్ లో 3 స్కోర్ తో టీమ్ ఏ, 1 స్కోర్ తో టీమ్ బి ఉన్నారు. ఇంకొకటి ఆడినా కూడా పెద్ద ఉపయోగం లేదు, ఎందుకంటే ఆల్రెడీ టీమ్ ఏ లీడ్ లో ఉన్నారు కాబట్టి. టీమ్ ఏ వెళ్ళిపోతున్నారు లక్కీ జన్ లక్కీ. లక్కీ జోన్ కి వచ్చేసారు, కంగ్రాచులేషన్స్. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,600 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. ఇప్పుడు ఒక అందమైన పాట వస్తుంది, ఆ పాటకి మీరందరూ పిటీలు వాయించాలి. మ్యూజిక్. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. మీ పేరు? శ్రీహర సుకోమలి. వెరీ నైస్. మీ హాబీస్ ఏంటి? సింగింగ్, డాన్సింగ్. డాన్సింగ్, ఎక్సలెంట్. అటు ఇవ్వు మైక్. హలో. మీ పేరు? దీపిక. దీపిక, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? క్రాఫ్టింగ్ చేసేదాని ఇంత ముందు, ఇప్పుడు బాబుతోనే సరిపోతుంది. బాబుతోనే టైం సరిపోతుంది. ఓకే. హాయ్ మేడం. నా పేరు దివ్య. దివ్య, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి మేడం? సింగింగ్, డాన్సింగ్. వెరీ నైస్. అటు. హాయ్, నా పేరు నళిని. నళిని, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? పాడటం, డాన్స్ చేయడం, టిక్ టాక్స్ చేయడం. అబ్బో, ఇక్కడ చాలా మంది కళాకారులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ కళని బయటికి తీసుకొద్దాం. ముందు మీరు ఏం చేయండి అంటే, నేను 3, 2, 1 అనగానే మీకు నచ్చిన కలర్ బెలూన్ తెచ్చుకోండి. తర్వాత సంగతి తర్వాత చెప్తా. 3, 2, 1, గో. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎలాగూ మీ క్యాష్ నా చేతిలో ఉంది కాబట్టి మీ టాలెంట్ ఏంటో చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారు? డాన్స్. డాన్స్ చేస్తారు. మేము 4 మెంబర్స్ చేస్తామండి. 4 ఎవరెవరు పిలిచేయండి మీరే మీ ఫ్రెండ్స్ ని. ఉంటాడమ్మా పట్టించుకోడు,
పట్టించుకోడు. మేడం దివ్య గారు డాన్స్ కుమ్మేశారు, ఇప్పుడు మీరు ఎంత గెలుచుకుంటున్నారో చెప్పనా? దేవుడు మీకు డైరెక్ట్ గా బలూన్ పగిలింది కదా అని అందులో 1000 ఇచ్చేసాడండో. చెప్పు తల్లి, నీ టాలెంట్ ఏంటి? సింగింగ్. సింగింగ్? నా కోసం ఒక పాట పాడతాం. ఒక ఊరు అనుకోకుండా ఒకనాడు కనిసారి ఏ పసి వాళ్ళు స్నేహంగా సంతోషమంతా రెక్కలుగా రివ్వంటు ఎగిరి పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా. ఒకరేమో సీను ఒకరేమో చున్ను కలిసారే ప్రాణంగా కొనిసారే వర్షంగా పాటేమో సీను ఆటేమో చున్ను ఒకటే దిగారి మధురంగా. అరే వా, అనుకోకుండా ఒకనాడు. నీకెంత బ్రైట్ ఫ్యూచర్ ఉందో తెలుసా? నువ్వు అర్జెంట్గా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ బస్ ఎక్కాలమ్మా. ఇదిగో నీకు కొంగు లేదు, మరి పాపకి కూడా దుప్పట్ట లేదా? మేడం మీ కొంగు పట్టండి, పాపం పెళ్ళికి హెల్ప్ చేద్దాం. నేను నీకు ఇస్తున్నాను ఈ రౌండ్ లోనే హైయెస్ట్ 1100. నెక్స్ట్ మేడం మీ టాలెంట్ ఏంటి? డాన్స్. డాన్స్? మేడం మళ్ళీ మీ కొంగు అప్పుగా కావాలి. ఈ బట్ ఏడు వందలు. ఏంటి మేడం మీ టాలెంట్? డాన్స్ చేస్తాను. ఇప్పుడేగా చేశారు, ఇంకేదైనా చేయొచ్చుగా. మూడు చీమలు ఉన్నాయి, ఒక రెడ్ కలర్, వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్. రెడ్ వైట్ బ్లాక్ మూడు చీమలు ఉన్నాయి. ఓకే. వైట్ కలర్ ఏమో ఆడుకుంటూ తిరుగుతుంది అటు ఇటు. ఓకే. రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఏమో చాలా నీరసంగా అలా చూస్తున్నాయి. వీళ్ళెదరే ఏంటి అని వైట్ కలర్ వచ్చి రెడ్ కలర్ అని అడిగింది, ఎందుకు నువ్వు ఎర్రగా ఉన్నావు అని అడిగింది. అడిగితే నేను అందరినికి కుట్టేసి వాళ్ళ రక్తం అంతా తాగేస్తున్నాను, అందుకే నేను ఎర్రగా ఉన్నాను అని చెప్పి నా గురించి భలే చెప్పారు. తర్వాత వైట్ చీమ వెళ్ళి బ్లాక్ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. బ్లాక్ ఏముంటుంది, నేను ఎండలో తిరిగి తిరిగి ఆహారం కోసం నల్లగా అయిపోయాను అని చెప్పింది. పాపం. అప్పుడు ఈ రెండు కలిసి నువ్వెందుకు అంత హుషారుగా ఉన్నావు అంటే నేను రోజు బ్యూటీ పార్లర్కి వెళ్తానుగా అందుకే తెల్లగా ఉన్నాను అని చెప్పింది. మేడం మళ్ళీ కొంగప్పు కావాలి. మీరు చాలా బాగా జోక్ చెప్పారు, కానీ మీరు డాన్స్ అన్నారు, మీ మాట ఎందుకు కాదనాలి? నా మనసు ఒప్పుకోదు. అసలు రెండు రాష్ట్రాల్లో నేను చాలా చాలా మంచిదాన టాకు. మీరు నేను లెక్క పెడుతుంటాను డాన్స్ చేసేది. పాటకి మా స్టైలిస్ట్ వాళ్ళు అల్లు అర్జున్ డాన్స్ చేస్తుంటే అండి, నేను థియేటర్లో కుర్చీలు కొన్న కవర్లన్నీ చింపేశాను తెలుసా. ఓకే, మరి కంగ్రాచులేషన్స్. మీరు ఎంత గెలుచుకున్నారు తెలుసా? గ్యాప్ లో లెక్కెట్టా నేను 800. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నలుగురు కావాలి. ఇప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ కి సింక్ అయ్యేలాగా మీరు ఎక్స్ప్రెషన్లు ఇవ్వాలి. ఓకేనా? ఎవరు బాగా చేస్తారో వాళ్ళ నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. రైట్, మ్యూజిక్.
నలుగురికి ఇప్పుడు ఒక గేమ్ ఉంది, గేమ్ ఏంటో చూద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. అక్కడ కీచెన్ ఉంది, మీరు ఆల్రెడీ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. మీరేం చేయాలంటే ఇలా 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 బెల్లీ డాన్స్ చేయాలి. అప్పుడు ఆ కీచెన్ ఏమవుతుందంటే తిరిగి 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 తన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే టైం పాస్ కి ఇలా 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 నువ్వు కూడా బెల్లీ డాన్స్ చేస్తే అప్పుడు మళ్ళీ అది ఇటు వస్తుంది. ఇటు వచ్చిన తర్వాత మీరు కీచెన్ తీసేసి నాకు ఇచ్చేస్తారు. అప్పుడు ఒక పాయింట్, టూ టీమ్స్ లో ఎవరైతే ఇచ్చిన సమయంలో ఎక్కువ కీచైన్లని నాకు ఇస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. ఓకే, 3, 2, 1 గో. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రత్నం లా కళ్ళను తెప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతం లా తిప్పావే హైదరాబాదు. నన్ను తిరిగి నీ వైపు వచ్చిన మనసెట్టాగో తిరిగి తరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. That is 3. Me target 4. Fast fast ga adalo, okay? 3, 2, 1 go. Hey, kaadu kettina kallani chuste kaitulaga egirenu manase. Ayya babo inu tandanga etta puttare. Cheeti kaadulu sabbadi chesthe tepalaga tullenu vayase. Tassadi aa gundallo ra mante pettave. మీకు రెండు రాష్ట్రాల్లో నేను చాలా ఫేమస్, మంచి మనసు ఉన్న అమ్మాయి అని. సో కాబట్టి నేను టైం పాస్ కి ఏం చేస్తానంటే టూ టీమ్స్ ని తీసుకెళ్లిపోతా లక్కీ జోన్ లోకి. టూ టీమ్స్ కి నేను ఇచ్చేస్తున్నాను చెరో 2,000, 2,000. కంగ్రాట్స్. ఫ్యాషన్ మాల్ పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఎవరి క్యూట్ బుజ్జిపిల్ల అనుకుంటున్నారా? ఆడియన్స్ లక్కీ జోన్ లో మనకి మంచి డాన్స్ చేసి చూపించబోతోంది. నీ పేరేంటమ్మా? వర్షశ్రీ. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. నాకు ఫ్యూచర్ కనబడిపోయిందే తల్లి. 4వ తరగతిని 4 గంటలు ఆలోచించవేంటమ్మా? మమ్మీ డాడీని ఏమంటారు ఇంట్లో? వర్ష. వర్ష అంటారా? అలా కాదు, మీ మమ్మీ డాడీని రోజు కొడుతున్నారంటే ఎందుకు? అలా చేస్తానని. నేను చెప్తుంది నిన్ను కొడుతున్నానని కాదే, మీ డాడీని మమ్మీ కొడుతున్నారంట. కొట్టరు. కొడతారంట? మరి నాకు వచ్చి చెప్పుకున్నారు డాడీ మొన్న ఎంతసేపు ఏడ్చారో. అసలు మా డాడీ ఏడవడమే తెలియదు మా డాడీకి. సరే మరి డాన్స్ చేసేస్తావా? రెడీయా? మ్యూజిక్. తెల్ల
తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట, బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. ఓకే, ఇంత క్యూట్ గా డాన్స్ చేసిన నీకు పండుగ చేసుకు తరపు నుంచి 1,000 రూపాయలు చాక్లెట్లు కొనుక్కో. ఓకే, ఇది ఈ రోజు పండుగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై లేడీస్, ఐ లవ్ యూ.